మనసులో స్పష్టత, దైవత్వంలో స్పష్టత, ధ్యానంలో స్పష్టత, చిత్తశుద్ధిలో స్పష్టత, హృదయంలో స్పష్టత ఉండాలి. మీ బాహ్య రూపం వల్ల ఉపయోగం లేదు. మీ అంతర్దృష్టి ఏదో దాని ఆధారపడి ప్రయోజనం కలదు. దీని వివరణ ఏమనగా, జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి, మనం మేల్మరువత్తూరుకు ఎందుకు వస్తున్నాము మొదలైన వాటిపై మొదట మనస్సు స్పష్టంగా ఉండాలి. దైవత్వానికి సంబంధించి అమ్మ అవతారమని మరియు అమ్మ మార్గనిర్దేశాన్ని అనుసరించి జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు అని స్పష్టంగా ఉండాలి. ధ్యానం చేసే సమయంలో ఏకాగ్రత పాటించండి. మనస్సు కోతిలా గంతులేయకుండా చూడటం, చుట్టూ వచ్చే అనవసరమైన ఆలోచనలను తొలగించటం విషయంలో స్పష్టంగా ఉండాలి. సమగ్రతలో స్పష్టత అంటే మేల్మరువత్తూరుకు వచ్చాక ఇతర ప్రదేశాలు లేదా తత్వాల చుట్టూ తిరగకుండా అన్ని ఆధ్యాత్మికత మార్గాలకు మూలం ఇక్కడే అని గ్రహించడం. హృదయం యొక్క స్పష్టత అనేది ఆదిపరాశక్తి పట్ల ప్రేమతో నిండిన హృదయం. వల్లలార్ ఇలా పాడారు, ఏదైనా మాట్లాడి భిన్నంగా ఆలోచించే వారితో సంబంధం మానుకోవాలి. ఏకాగ్రతతో మనస్సు మీ పాదాల గురించి ఆలోచించే వ్యక్తులతో నేను సంబంధం కలిగి ఉండాలి. ఒక సామెత ఉంది, మనసు యొక్క అందం ముఖంలో కనిపిస్తుంది. శారీరక అందాలు వయస్సుతో లేదా మరేదైనా అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైనప్పుడు పోతాయి. కానీ ఒక వ్యక్తి యొక్క అంతర్గత మానసిక సౌందర్యం అతన్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. ఒకరు పొందే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఒకరి అంతర్గత స్పృహ ఎంత స్పష్టంగా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.